మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జానీ మాస్టర్ ఇష్యూలో ఇప్పుడు మరొక ట్విస్ట్ అయితే మనకు తెలుస్తుంది. వాళ్ళ వైఫ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అమ్మాయి క్యారెక్టర్ చాలా బ్యాడ్, తనకు చాలామందితో అఫైర్స్ ఉన్నాయి, తను కావాలని టార్గెట్ చేసి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ మిసెస్ చెప్పడం జరిగింది. అసలు ఎవరి ఎలిగేషన్స్ కరెక్ట్, ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నారు, సో మీరు కూడా చాలా ఛానల్స్లో మాట్లాడే ఉంటారు, బట్ ఇప్పుడు ఈరోజు వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి మాట్లాడడం, ఇప్పుడు మరొక ట్విస్ట్ తన అమ్మాయి గురించి చెప్పడం అనేది, ఇప్పుడు ఇది ఒక ట్విస్ట్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు మాట్లాడకుండా ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చి తను మాట్లాడారు? అసలు జానీ మాస్టర్ ఎందుకు వచ్చి మాట్లాడలేదు? సింపుల్ ఇష్యూ ఏంటంటే, ఈజ్ అ టార్గెట్ జానీ మాస్టర్, ఇది బ్యాక్గ్రౌండ్ ఏదో కొట్టడం జరుగుతుంది. ఇది ఒకటి, నెంబర్ వన్. రెండవ ఇష్యూ ఏంటంటే, అమ్మాయికి నేను చూసిన వీడియోస్ అన్నీ, ఆమె చూసిన హిస్టరీ ప్రకారం ఆమె ఒక గోల్ పెట్టుకుంది. ఒక గోల్ అంటే ఆమె ఏ డీలో జానీ మాస్టర్కి పరిచయం అయింది. ఓకే, వీళ్ళు ఇంకంటే చాలా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు, సీనియర్స్ ఉండొచ్చు. అయితే ఒక అడ్డదారిలో నుంచి జానీ మాస్టర్ దాంట్లోకి దూరింది. జూరీ ఏదో ఆశ జానీ మాస్టర్ చూపించింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయింది. అది ఆకర్షణ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, మేబీ దానికోసం మనం ఆ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు. అక్కడ ఆమె మైనర్, జాయిన్ అయ్యేటప్పుడు మైనర్, మైనర్గా జాయిన్ అయ్యేటప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే, మైనర్గా జాయిన్ అయ్యింది అసిస్టెంట్గా, సారీ డ్యాన్సర్గా. ఎందుకంటే డ్యాన్సర్ తర్వాత అసిస్టెంట్ కార్డు ఇస్తారు, అసిస్టెంట్ తర్వాత ఇంకొస్తారు, మళ్ళీ వెంటనే డ్యాన్సర్ కార్డు ఇవ్వరు మామూలుగా అయితే. అంటే అది యూనియన్ రూల్స్. డ్యాన్సర్కి కూడా యూనియన్ 18 తర్వాత ఇస్తారు, బిఫోర్ మేజర్కి కార్డ్స్ ఇవ్వరు. కనుక ఆమె కార్డు ఎలాగిచ్చారు 16 సంవత్సరాలకి, నెంబర్ వన్ ప్రశ్న. నెంబర్ టూ, ఆ 16 సంవత్సరాలకి ఏ షూటింగ్లో జాయిన్ అయ్యింది డ్యాన్స్ మాస్టరు జానీ మాస్టరు? అసిస్టెంట్ ఎవరు? అసిస్టెంట్ ఎవరు? డ్యాన్స్ మాస్టరు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు? ఆ షూటింగ్ నిర్మాత ఎవరు? ఆ లొకేషన్ ఎక్కడ? ఆ మేనేజర్ పేరేంటి? ఆ కంపెనీ పేరేంటి? ఈ ఫోక్స్ చట్టం కింద మైనర్కి మనం మామూలుగా కాదు, ఆమె ఒప్పుకొని చేసినా, ఆమె ఒప్పుకోకుండా చేసినా, ఏం చేసినా 100% రేప్ అటెంప్ట్ కింద వస్తుంది. రేప్ అటెంప్ట్ కింద వస్తాడు ఆమె విక్టిమ్. ఆమె మీద కేసు పెట్టాడు, జానీ మాస్టర్ మీద కేసు పెట్టేదాడు. ప్రోత్సహించేవాడు అంటే లొకేషన్ ఎక్కడ, ఏ లొకేషన్లో ప్రోత్సహించారు? పలానా లొకేషను, పలానా షూటింగ్. ఆ లొకేషన్ ప్రొడ్యూసర్ ఎవరు? పలానా పేరు. ఆ డైరెక్టర్ ఎవరు? పలానా పేరు. ఆ మేనేజర్ ఎవరు? పలానా పేరు. అక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు? పలానా పేరు. వీళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. ఎందుకంటే ఈయనకి ఆ అమ్మాయిని రేప్ చేసే సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఈజ్ అ లొకేషన్, ఈజ్ అ కాజాప్ యాక్షన్ లొకేషన్లో ఆ పోక్స్ చట్టం కింద ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకవేళ నిజంగా జరిగింటే ఆ జరిగిన సిచ్యువేషన్ మొత్తం టోటల్గా ఆ పోక్స్ చట్టం కింద కంపల్సరీ వీళ్ళందరూ లోనకి వెళ్ళిపోతారు, వెళ్ళాలి. ఓకే, ఇది పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ 7 సంవత్సరాల నుంచి మనం చరిత్ర చూసుకుంటూ వస్తే ఇప్పుడు 22 సంవత్సరాల వయసు వస్తుంది ఆమెకి. ఈ 22 సంవత్సరాల్లో నేను మొత్తం టోటల్గా ఆమె వీడియోస్ అన్నీ చూశాను. ఆమె మొత్తం టోటల్గా నా దైవం, నా గురువు, మా ఆయన లేనిదే నేను లేను అనుకుంటూ వచ్చింది. ఆమె గోల్ ఎక్కడ రీచ్ అయిందంటే షారుఖ్ ఖాన్తో, సల్మాన్ ఖాన్తో. ఆల్మోస్ట్ ఈజ్ జానీ మాస్టర్ బిగ్గెస్ట్. ఆ బిగ్గెస్ట్ దగ్గర అసిస్టెంట్గా ఆయన మొత్తం టోటల్గా డ్యాన్స్ అయిపోయిన తర్వాత, డ్యాన్స్ అయిన తర్వాత అసిస్టెంట్గా కార్డు తీసి ఇచ్చాడు. అసిస్టెంట్గా కార్డు తీసి ఆయన అసిస్టెంట్గా పెట్టుకొని అక్కడి నుంచి మొత్తం టోటల్ టాప్ ఆఫ్ దీస్ అన్ని లొకేషన్ అన్ని సినిమా హీరోయిన్లతో ఆమె మొత్తం ఆమె పర్ఫార్మెన్స్ చూపించుకుంది. ఆ గుడ్ పర్ఫార్మెన్స్ని అందరితో ఆకట్టుకుంది. ఆకట్టుకొని ఎలాగైనా ఆమె గోల్ ఏంటంటే కొరియోగ్రాఫర్ కానీ హీరోయిన్ కానీ అయిపోవాలా. ఆమె ఎట్టి పరిస్థితుల్లో అనేది ఆయన్ని, ఆయనకి ఏం కావాలో, ఆయనకి ఎలా కావాలో, ఆయనకు ఆయన వాస్తవంగా లొంగిపోయిందా లేదా అనేది ఒకటి. ఇక్కడ ఇద్దరు స్వార్థం, ఈమె జానీ మాస్టర్ని ఉపయోగించుకొని ఈమె పైకి వచ్చేద్దాం, ఈమె అక్కడ అవకాశం దొరికింది కదా, ఈమె నా దగ్గర పెట్టుకుందాం, ఈయన ఇంకో విధంగా ఉపయోగించుకుందాం అని సీన. ఇద్దరు ఇస్ బిట్వీన్ రిలేషన్షిప్లోనే తయారయ్యారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా నాకు తెలిసి ఇవన్నీ అర్థమవుతున్న ప్రకారం ఓన్లీ ఇక్కడ విభేదాలు వస్తేనే బయటకు వచ్చారు తప్ప ఇక లేదు అనేది అర్థమవుతుంది. ఒకరిని ఒకరు
నేను నేను గొప్ప నువ్వు గొప్ప అనుకొని ఇద్దరికిద్దరు ఆమె ఆయన అనుకున్నాడు నన్ను బిడ్డు అడ్డుపెట్టి మొత్తం టోటల్గా నువ్వు ఎన్ని మొత్తం అంతా అయిపోయి కార్డు తీసుకొని ఇప్పుడు నువ్వు పరిగెలుపుకి బయటికి వెళ్ళిపోతావా, బయటికి వెళ్తే ఎలా చేస్తావు, నువ్వు నాకే దక్కాలి నాకే ఉండాలి అనేది ఆయన వర్షన్ అయి ఉండొచ్చు. అది బెదిరించవచ్చు, బెదిరిస్తే ఆమె కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వచ్చు మేబీ. ఈమె వర్షన్ ఏంటి, నీతో నాకు పని అయిపోయింది, నేను ఆల్రెడీ నాకు టాప్ హీరోస్ టాప్ హీరోయిన్స్తో నాకు ఆల్రెడీ వచ్చింది, నేను బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేను పర్ఫార్మెన్స్గా నేను ఆల్రెడీ వెల్ నోటెడ్ అయిపోతున్నాను కాబట్టి నేను నా గోల్ నేను టాప్లోకి వెళ్ళిపోవాలి, నీతో నాకు అవసరం లేదు అని విభేదించింది. ఓకే, విభేదించి ఉంటుంది. అక్కడ వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి సుకుమార్ గారి దగ్గర చెప్పడం జరిగింది. సుకుమార్ గారి మీకు సపోర్ట్ చేయడం జరిగింది, ఆయన సపోర్టెడ్ ఈ ఛాంబర్ చెప్పడం జరిగింది. ఛాంబర్ వారు 15 రోజుల్లో మొత్తం టోటల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి తప్పు నిర్ధారించేసి ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. పోలీసు వారు ఆటోమేటిక్గా చట్టం అన్నీ చూసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు పెట్టడం జరిగింది. అక్కడ ఛాంబర్ వారు ఒక తప్పు చేశారు. ఆ కమిటీ ఏం చేసిందంటే ఎంక్వైరీ చేసేటప్పుడు ఫస్ట్ మన ఎంక్వైరీ చేసేటప్పుడు కమిటీ రిపోర్ట్ ఏదైతే ఛాంబరు అసలు 16లో ఫోక్స్ చట్టం ఎప్పుడైతే పెట్టారో మనకి ఇచ్చిన కంప్లైంట్లో ఏ లొకేషన్ ఇచ్చారు, ఏ సినిమా లొకేషన్ ఇచ్చారు, కార్డు డ్యాన్స్ మాస్టర్ డ్యాన్సర్ కార్డు ఎవరు ఇప్పించారు, అసలు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ ఎవరు, అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటుండగా అక్కడ అత్యాచారం జరిగింది మైనర్గా, లేకపోతే హోటల్లో జరిగిందా, లేకపోతే ఇంట్లో జరిగిందా, ఎవరు, ఇవన్నీ ముందు మనం ఛాంబర్లో ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఆ అమ్మాయి 7 సంవత్సరాల నుంచి ఆ వీడియోలు చూసుకోవాలి, అసలు ఆ వీడియోలు చూసుకొని ఇద్దరికి కలిపి ఒక అమ్మాయి మొత్తం టోటల్గా 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు మొత్తం టోటల్గా మనం అన్నీ చూస్తే అన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చేసుకుంటే టాప్ గోల్లోకి వెళ్ళింది తప్ప ఎక్కడా కూడా ఆమె ఇబ్బంది పడుతున్న దాఖలాలు కనబడట్లేదు. భయపిస్తే భయపడుతూ చేసే అవకాశం అయితే నాకు కనబడట్లేదు. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఆమె ఎప్పుడైతే కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటుందో కొరియోగ్రాఫర్గా కార్డు తీసుకొని ఆ కార్డు నుంచి ఒక సినిమా చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి ఆయన వదిలేద్దామని డిసైడ్ అయిపోయి ఆయన దగ్గర నుంచి వదిలి ఆయన స్వార్థం ఉంది, దీంట్లో ఈమె స్వార్థం ఉంది, ఈమె ఎదుగుదామని స్వార్థం ఉంది సర్వం. ఆమె ఏవైనా సరే నువ్వు నాకు ఏవైనా సరే చేసుకో నన్ను నేను సర్వంగా నేను టాప్లోకి రావాలని, ఆమె ఏంటంటే మొత్తం టోటల్గా నువ్వు నా దగ్గర ఉండాలనేది ఆమె. ఇది ఇద్దరు రిలేషన్షిప్లో జరిగిందే తప్ప విభేదాలతోనే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈ విభేదాలు జరిగాయి. ఈ విభేదాలు జరిగి ఉండొచ్చు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ పోక్స్ చట్టం కింద. కానీ ఛాంబర్ ఎక్కడ తప్పు చేసిందంటే అనౌన్స్ చేయకూడదు, ఇద్దరినీ కలిపి మెంబర్షిప్ ఇద్దరిని సస్పెండ్ చేయాలి, ఇద్దరు మెంబర్షిప్ సస్పెండ్ చేసి ఇద్దరిని కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక విక్టిమ్కి అక్కడ అన్యాయం రాత్రి జరగలే, 7 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఇన్ని షూటింగులు జరిగాయి కదా, ఇన్ని 100 షూటింగులు జరుగుతున్నప్పుడు దాదాపు 7 సంవత్సరాలు అంటే ఒక 200 షూటింగులు జరిగి ఉంటాయి. 200 షూటింగ్లో అమ్మాయే అసిస్టెంట్, 5-స్టార్ హోటల్ ఆయనకి ఇస్తే 5-స్టార్ హోటల్ పక్కనే ఆమె రూమ్ వేస్తున్నారు. అసిస్టెంట్కి ఎక్కడ వేస్తాం మనం, లోలో రూమ్ వేస్తాం, కానీ ఆమె పక్కనే రూమ్ వేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిన ఒక కుతంత్రం జరుగుతుంది. జానీ మాస్టర్కి ఇప్పుడు సుకుమార్ గారు సపోర్ట్ చేసినట్టే జానీ మాస్టర్కి యాంటీగా ఉన్నవాళ్ళు ఈ అమ్మాయి కొంతమంది సపోర్ట్ చేసి కొంతమంది ఇక్కడ ఏదో ఒక రాజకీయ వాయనం అయితే ఉన్నట్టు కనబడుతుంది ఒకటి. రెండోది ఆ అమ్మాయికి 100% ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తీరుస్తారు ఎవరిది ఏంటి, పోక్స్ చట్టం వర్కౌట్ అవుతుందా లేదా అది కోర్టు కదా డిసైడ్ చేసేది, మనం ఎవరో డిసైడ్ చేయడానికి. కనుక ఇవన్నీ కూడా ఆ రోజు లొకేషన్ అనేది మొత్తం ట్రేజ్ అవ్వాలి, ఆ లొకేషన్లో ఎవరున్నారో ట్రేజ్ అవ్వాలి, ఎవరెవరు జరుగుతున్నారో ట్రేజ్ అవ్వాలి. అలాగే అక్కడి నుంచి ఈ 7 సంవత్సరాల్లో ఈమెను ఇబ్బంది పెడుతున్నట్టు ఏ సినిమాలో ఎక్కడైనా మనం అన్ని వీడియోస్ మన దగ్గర ఉంటాయి కనుక ఎక్కడైనా ఏ ఇబ్బందులు ఉన్నా ఏమున్నాయి ప్రతి కూడా వీడియోస్ కూడా ఒక్కసారి వెరిఫై చేసుకుంటూ మొత్తం టోటల్గా రావాలి. ఇది వెరీ వెరీ టఫ్ వర్క్. కనుక ఛాంబరు 1 సైడ్ ఒక్కరే సస్పెండ్ చేయడం అనేది ఇది ఎక్కడో సుకుమార్ గారు చెప్పడం ఏంటి, ఆ అమ్మాయి వెళ్ళడం ఏంటి, 1 సైడ్ ఇమ్మీడియట్లీ భరద్వాజ్ గారు దీనికి రిపోర్ట్ ఇవ్వడం ఏంటి, ఇది భరద్వాజ్ గారి మీద అనుమానం ఉంది. ఓకే, కన్ఫర్మ్. ఎందుకంటే ఇది రిపోర్ట్ కరెక్ట్గా చేయలేదు, రిపోర్ట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటానంటే ఇద్దరిని సస్పెండ్ చేయండి భరద్వాజ్ గారికి. నేనేమంటానంటే ఇద్దరిని సస్పెండ్ చేయండి, ఇద్దరిని సస్పెండ్ చేస్తే మన ఇండస్ట్రీ ఆగిపోద్దా, ఇండస్ట్రీని మూసేస్తామా, వాళ్ళకంటే బాబులంటూ ఉన్నారు డ్యాన్సర్స్ని వాళ్ళు ఉపయోగించండి. అందాక ఇది ఎవరు దోసి ఎవరు నిర్దోసి తేలిందాక ఇద్దరిని ఆపియండి. ఎందుకంటే ఒక్కరికి మీరు కానీ ఆపి ఇంకొకరికి కానీ ఇస్తే ఆల్రెడీ ఇది మొత్తం టోటల్గా అసిస్టెంట్గా మాస్టర్ గారికి కంపెనీలన్నీ ఆ అమ్మాయి లాగేసుకుంటుంది,
ఆ అమ్మాయి లాక్కుంటే రేపు కానీ ఆయన మామూలుగా ఆయనకి ఏ తప్పు చేయలేదని తెలిస్తే అప్పుడు ఆయన కంపెనీలు బయటకు వెళ్ళిపోతాయి. ఇట్స్ బెటర్ పర్ఫార్మెన్స్, జానీ మాస్టర్ గారి కంటే బెటర్ పర్ఫార్మెన్స్గా పేరు వచ్చింది ఆమెకి. అది జానీ మాస్టర్ గారి వల్లే వచ్చింది. జానీ మాస్టర్ గారి వల్ల ఇవన్నీ మొత్తం అందరూ పరిచయాలు అయ్యారు. పరిచయాలు అయినప్పుడు మనం ఆయన మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం కదా, అందుకే ఇద్దరిని స్టాప్ చేయండి. అప్పుడు మనం దోష నిర్దేశం తేలిన తర్వాత ఇద్దరికి ఇవ్వాలి. ఇది ఛాంబర్ తీసుకోవాలి డిసిషన్, ఇట్ ఈస్ నాట్ కర్. ఇంకొకటి, ప్రెస్ మీట్ పెట్టకూడదు. పోలీసుల రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోలీసు షార్ట్ షీట్ వేసిన తర్వాత, ఫైనల్గా షార్ట్ షీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టాలి. ముందుగా పెట్టకూడదు. సస్పెండ్ చేయడం అనేది రైట్, కానీ ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఓకే, ప్రెస్ మీట్ పెట్టి మనం అనౌన్స్ చేయకూడదు. ఒకళ్ళు ఒకరు సపోర్ట్ చేసినట్టే కనబడుతుంది. అంటే భరద్వాజ గారు, భరద్వాజ గారు ఏదో చేసిండొచ్చు అనే వెర్షన్లో చెప్పారు. ఎందుకని ఆయన అంటే ఆయన పవన్ కళ్యాణ్ అంటే పడదు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదు. కనుక అక్కడ ఆల్రెడీ ఆ కమిటీలో కూడా భరద్వాజ్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. భరద్వాజ్ వన్ సైడ్ చేశాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, అంటే వన్ సైడ్ చేశాడని నేను చెప్పగలుగుతానని నేను దాంట్లో చూడలేదు. కాకపోతే ఇక్కడ చూస్తున్న అన్నీ కలుపుతుంటే ఏది ఎంక్వైరీ చేయకుండా ఏమీ చేయకుండా ఫోక్స్ చట్టం అక్కడ కేసు పెడితే, ఫోక్స్ చట్టం కింద ఎవరి షూటింగ్ జరిగింది, 16 సంవత్సరాలు ఆయనకు తెలుసు, ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, కార్మిక యాక్ట్ తెలుసు, కార్మికులు తెలుసు, అందరికీ లేబర్ యాక్ట్ తెలుసు, అన్నీ తెలిసిన ఆయన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి అవన్నీ చూడకుండా వెంటనే ఒకరు తప్పు చేశారని ఎలా చెప్పాడు? ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ రిలేషన్లో ఉన్నారు అనేది మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ రిలేషన్ ఒప్పుకోండి. ఒక్కటండి, ఒకళ్ళని ఒకరు ఆ అమ్మాయి ఎలాగైనా సరే గోల్ టాప్కి వెళ్ళాలని చెప్పి సర్వస్వం అర్పించడానికి రెడీ అయ్యి జానీ మాస్టర్ దగ్గరికి వచ్చింది. జానీ మాస్టరు ఆయన మొత్తం టోటల్గా ఆ అమ్మాయి బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి, మనం సార్ మొత్తం టోటల్గా మన దగ్గర పెట్టుకుందామని ఆ మనసును ఆయన లూజ్గా తీసుకొని ఆయన ఒక ఇప్పుడు అమ్మాయి కెరీర్ కోసం చూసుకుంది, కెరీర్ కోసం చూసుకుంది. అప్పుడు అమ్మాయి మైనరు, అమ్మాయికి సరైన మెచ్యూరిటీ లేక నేను ఎదగాలి, టాప్ పొజిషన్కి వెళ్ళాలి అనే అనుకుంది అమ్మాయి. బట్ ఇక్కడ మాస్టర్ తనకి మ్యారేజ్ అయింది, తనది లవ్ మ్యారేజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, బట్ అయినా కానీ తనతో ఎందుకు రిలేషన్లో ఉన్నాడు, అది తప్పు కాదా? ఉన్నాడో లేడో మనకు తెలియదు, ఆయన ఉన్నాడో లేడో మనకు తెలియదు. కానీ ఆమె చెప్తున్న అభియోగం నిజంగా పోక్స్ చట్టంలో అప్పుడు జరిగి ఉంటే, ఎందుకంటే ఇంకా రిపోర్ట్స్ రావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవన్నీ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక దాంట్లో మొత్తం టెస్టులు ఉన్నాయి, ఇంకా ఆయన టెస్టులు ఆయన తీసుకుని ఆయన టెస్టులు చేయాలి, ఇవన్నీ రెండు అవ్వాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎప్పుడు జరిగింది, ఏ రోజు జరిగింది, ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నీ మన నోటితో చెప్పేసినంత మాత్రం అవ్వదు. కానీ ఆయన కూడా దీంట్లో చేస్తుంటే ఆయన ఒకటే ఆమె వాడుకోవాలని ఈయన అనుకుంది, ఈయన వచ్చి ఆయన ఆమెను వాడుకోవాలని ఆయన అనుకున్నాడు. ఇద్దరికిద్దరు కలిపి విభేదాలు వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొత్తం బయటపడ్డాయి. కనుక ఇప్పుడు మొత్తం ఆ రోజు జరిగిన మైనర్ ఈరోజు 22 సంవత్సరాలు అయ్యింది. కనుక పోక్స్ చట్టం ఎప్పుడైనా పెట్టవచ్చు. నాకు ఆ రోజు అన్యాయం జరిగిందని చెప్పి పెట్టవచ్చు, కానీ పెట్టడానికి కొన్ని ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లకు వాటికి సాక్ష్యాధారాలు ఉండాలి. ఒక డిసైడెడ్ ఈజ్ పోలీస్ స్టేషన్, పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. అంటే నేను ఇక్కడ ఏమంటే ఛాంబరు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోకుండా మనం వన్ సైడ్ తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదు అని నేను అంటాను. ఓకే, రైట్. అంటే కేసు ఫైల్ చేసిన వెంటనే, ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఈరోజు వచ్చి మాట్లాడారు, జానీ మాస్టర్ ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఆయన ఎక్కడున్నారో కూడా ఈ రోజు వరకు తెలియలేదు, ఈరోజు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడా కూడా ఎందుకు వాళ్ళ వేషం వినిపించే ప్రయత్నం చేయలేదు? ఎంత ఆ ఫేక్ న్యూస్ అని ఎలిగేషన్స్ అని స్ప్రెడ్ అవుతుంటే వాళ్ళు ఎందుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు? ఏముందండి, అమ్మాయి కూడా ఏం బయటకు ఏం చెప్పలేదు, మీ సోషల్ మీడియాలో రావడమే తప్ప బయటకు వచ్చి అమ్మాయి కూడా ఏం ప్రెస్ మీట్ పెట్టలేదు. కేసు ఫైల్ చేసింది, ఆ కేసు ఫైల్ చేసిన విషయం అందరికీ తెలిసింది. ఎటువంటి చట్ట సెక్షన్లు పెట్టారు అనేది కూడా అందరికీ తెలిసిపోయింది. సో తెలిసిన తర్వాత వాళ్ళ వైపు నుంచి వాళ్ళు వచ్చి ఇదంతా అలిగేషన్, సో ఇందులో నిజం లేదని ఎందుకు చెప్పే ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు? కానీ మీరు కానీ ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఒక్కసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత మనం పోలీసులు దొరికితే అరెస్ట్ అవుతారని చూసుకుంటాం కదా, బెయిల్ కోసమో దేనికోసమో ప్రయత్నం అయితే చేసుకుంటారు కదా. అంటే నేను నా మామూలుగా నేనైనా మీరైనా ఎవరైనా ఆ ప్రయత్నం ఆయన చేసుకో ఉండొచ్చు కదా, ఆ ప్రయత్నం ఆయన చేసుకున్న సమయంలోనే ఆయన్ని వాళ్ళు అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఎవరితో ఇక్కడ ఒకటండి క్యాస్టింగ్ కౌచ్ కాదు. ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు ఆ అమ్మాయి ఎదగడం కోసం ఆ అమ్మాయి మొత్తం టోటల్గా అందుకు, కనుక రేపు ఆడపిల్లలు అందరూ కూడా ఒకటి మాత్రం తెలుసుకోగలగాలి. నేను ఒకటే చెప్తున్నా, మీ జీవితం కోసం, మీ లైఫ్ కోసం ఆడెవడో మరి రేపు ఉదయం వచ్చి మోసం చేస్తానంటే, రేపు మీకు క్యారెక్టర్ ఇస్తానంటే, మీకు మొత్తం టోటల్గా మీకు అత్యాసం ఇచ్చేస్తానంటే, మీరు సర్వస్వం దారపోయడం, మీరు లొంగిపోవడం అనేది తప్పు. మీరు చెప్పు తీసుకోటండి ఆడు అడిగితే, ఆడు మోసం చేస్తానంటే మోసం
మోసగాడికి చెప్పుతో కొట్టండి, కొట్టకుండా ఆయన్ని నమ్మి మోసం పోయానండి, 5 సంవత్సరాల తర్వాత నన్ను మోసం చేశాడండి అనేది ఇస్ నాట్ కరెక్ట్. నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళావు, ఆయన స్వార్థం కోసం ఆయన చేసి మిమ్మల్ని మోసం చేశాడు. మోసపోవడం కాదు, మోసం చేసేవాడి దగ్గర మోసపోవడం తప్పు. కనుక దయచేసి ఆదిపరాశక్తిలా తయారవు, నిలబడు. అవసరమైతే క్యారెక్టర్, నీకు టాలెంట్ ఉంటే క్యారెక్టర్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇస్ నట్టి కుమార్, నాట్ ఓన్లీ ఇస్ జానీ మాస్టర్ ఇండస్ట్రీ, మా సొత్తు కాదు ఇది, ఇండస్ట్రీ అందరిది. మీకు టాలెంట్ ఉంటే ఇంతమంది హీరోయిన్ హీరోయిన్లు ఈరోజు నెంబర్ వన్ ప్లేస్కి వచ్చారు, డ్యాన్సర్లు వచ్చారు. మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీకు టాలెంట్ లేకపోయినా కూడా, క్యాస్టింగ్ కౌచ్ లాంటివి వచ్చినా కూడా టాలెంట్ లేని వాళ్ళు అక్కడే ఉంటారు. దయచేసి మీరు ఒక్కసారి రిపీట్ చేసుకొని ఒక్కసారి చూడండి. మీకు డైరెక్ట్గా మొత్తం టోటల్గా ఎంతమంది కూడా, ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. నేను ఒక్కటి సినిమా ఫీల్డ్లోనే కాదు, ప్రపంచంలో ఆడపిల్లలు ఎక్కడుంటే, మగపిల్లలు ఎక్కడుంటే అక్కడ జరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్, అక్రమ సంబంధం. క్యాస్టింగ్ కౌచ్ బలవంతం అంటే ఎవరో లేని సమయాన్న ఆ క్షణానికి ఆ అమ్మాయిని రేప్ చేయడానికి కూడా వెనకాడని మృగాలు ఉన్నాయి. ఆ మృగాలు ఉండేటప్పుడు వాళ్ళ నుంచి మనం కాపాడుకోవడానికి మన సేఫ్టీ మనం ఉండి మనం ఆదిపరాశక్తితో తయారవ్వాలి. అంతే తప్ప ఈ పని కాకపోతే పాచి పని అయినా చేసుకొని బతకవచ్చు అని ధైర్యంగా ఉండాలి తప్ప, మనం తప్పు జరిగింది మోసపోయామని చెప్పి మీడియా ముందుకి, పోలీస్ స్టేషన్ ముందుకి రావద్దు. తప్పు జరిగిన అరగంటకే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తప్పు జరిగిన అరగంటకే మీరు లొకేషన్లు ఉంటాయి, తప్పు జరిగిన 10 నిమిషాలకే మీరు ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వండి, తప్పు జరగకుండా మీరు తప్పించుకోండి, తప్పు జరగకుండా ఇమీడియట్లీ మీరు పోలీసు వాళ్ళకు అక్కడ లొకేషన్లోనో లేకపోతే ఇంకో కాడో మీరు కంప్లైంట్ ఇచ్చి మీ సెక్యూరిటీ తీసుకోవాలి తప్ప, మేము 2 సంవత్సరాలు మోసపోయాం, మాకు ఆశ చూపాడు, మాకు క్యారెక్టర్ ఇస్తానన్నాడు, మాకు వేషం ఇస్తానన్నాడు తప్పు అని నేను అంటున్నాను. మీరు మోసపోవడం, మీరు మోసపోయారు, వాళ్ళు కావాలని లొంగ తీసుకున్నారు. ఇలాంటి మోసగాళ్ళ దగ్గర మోసపోయి రేపు ఉదయం వచ్చి సినిమా ఇండస్ట్రీ ఇలాంటిదని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే, వాళ్ళందరూ వస్తుంటారు అని సోషల్ మీడియాలో చెప్తూ ఉంటే బాధ అనిపించదా? ఎంతో మహా తల్లులు ఉన్నారు, మహా చెల్లెళ్ళు ఉన్నారు, మహా అక్కలు ఉన్నారు, ఎంతోమంది నిజాయితీ పనులు నిజాయితీతో షూటింగ్ చేసుకొని ఈరోజు చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు తప్పు చేయొచ్చు, ఒకరిద్దరు స్వార్థం కోసం అర్ధరాత్రి అర్ధరాత్రి పైకి వెళ్ళిపోవాలని చూసుకోవచ్చు, కానీ మన ప్రాణం చాలా గొప్పది, ప్రాణం గొప్పది, మన మానం గొప్పది అని చెప్పుకొని చాలామంది అక్క చెల్లెళ్ళు ఈరోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఎదురిచ్చుకుంటూ మన రమ్యకృష్ణ గారు, రాధికా గారు, రామణి గారు, రవళి గారు, రోజా గారు ఎంతమంది వీళ్ళని స్ట్రగుల్ చేసుకుంటూ ఎదుర్కొంటూ ఇది ఈ స్టేజ్కి వచ్చారు అంటే వాళ్ళందరూ తప్పు చేసినట్టు కాదు, ఎదురించుకుంటూ వచ్చారు. వాళ్ళకేం ఎదురవ్వలేదని కాదు, ఎదురవుతూ ఉంటారు. హీరోయిన్ని హీరోలు చేసుకున్నారు, హీరోయిన్ వచ్చి డైరెక్టర్లు చేసుకున్నారు, డ్యాన్సర్ మాస్టర్ని వచ్చి డ్యాన్సర్లు చేసుకున్నారు. సోమనీస్ అంటాను, అదంటాను, డిఫరెంట్ లవ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. చాలామంది ఈరోజు అందరూ కూడా అన్యోన్యంగా ఉన్నారు. కనుక మనం దయచేసి మన చేతిలో మన పవర్ ఉంది, మన చేతిలో మన ఆయుధం ఉంది, మన చేతిలో మన ఫోన్ ఉంది. మీరు ఎందుకు ఈరోజు మీరు లొంగిపోయి మీరు ఏదో స్వార్థం కోసం ఈరోజు మోసపోయామని చెప్పడం ఇది కరెక్ట్ కాదు అనేది నేను అంటే ఆమెకు 100% సపోర్ట్ ఉంటారు. ఎవరు తప్పు చేసినా 100% ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆడపిల్ల 7 సంవత్సరాల నుంచి ఆమె మైనర్గా అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, మెచ్యూరిటీ 18 సంవత్సరంకి వస్తుంది కదా. ఈజ్ 22 ఇయర్స్, ఈజ్ 24, 2017 to 24 అంటే 7 ఇయర్స్ అంటే 23 అడుగెట్టింది అమ్మాయికి. మళ్ళీ ఇప్పుడు దాకా మెచ్యూరిటీ రాలేదా? మెచ్యూరిటీ రాకుండానే ఆల్ ఇండియాలో మొత్తం ఇన్ని సినిమాలు చేసింది అర్జెంటుగా. ఎక్కడో బొంబాయి హోటల్లో జరిగింది, 5-స్టార్ హోటల్, ఈజ్ అ టాప్ మాస్టర్. 5-స్టార్ హోటల్లో మన సెక్యూరిటీ ఉండదా? 5-స్టార్ హోటల్లో మనం ఇమీడియట్లీ చెప్పలేమా? చెప్పితే ఆపరా? చెప్పితే పట్టుకోరా? అప్పుడే తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు కదా. ఈరోజు మనం సుకుమార్ గారు దీనికి పాత్ర పోషించి సుకుమార్ గారు ధైర్యం చెప్పి రావడమా? లేకపోతే మేబీ ఎవరున్నారో బ్యాక్గ్రౌండ్ తెలియదు, కానీ సుకుమార్ గారు అయితే ఆమె చెప్పిన దాని ప్రకారం సుకుమార్ గారే కంప్లైంట్ భరద్వాజ్ గారికి ఇచ్చారని, ఇదంతా కూడా మొత్తం నడిపించారు అనేది ఆమె చెప్తున్న వాదన. ఓకే, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఆఫర్స్ అన్ని, ఇప్పుడు సుకుమార్ గారు అంటే అల్లు అర్జున్ గారు అంతా ఒకటే కదా. ఓకే, వాళ్ళు గీత ఆర్ట్స్ నుంచి మేము ఆఫర్స్ ఇస్తాం ఉన్నాం, తప్పేం లేదు అమ్మా. నీకు మేము ఎట్టి పరిస్థితులు వాళ్ళు రానివ్వను, వీళ్ళు రానివ్వను అంటున్నారని చెప్పుకుంటారు కాదు, అదేం అవసరం లేదమ్మా. మా దాంట్లోంచి మీకు అవకాశం ఇస్తాం, బెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు కొరియోగ్రాఫర్గా నీకు మేము అవకాశాలు ఇస్తాం, మా కంపెనీ ఇస్తుందని చెప్పారు, తప్పే ఉంది దాంట్లో. ఓకే, ఈరోజు జానీ మాస్టర్ వైఫ్
ఇచ్చిన క్లారిటీ ఎంతవరకు నిజం అంటారు? అందులో నిజం ఉందంటారు? క్లారిటీ ఇచ్చిన దాంట్లో అన్న దాంట్లో మీకు ఒకటే మాట్లాడుతుంది, ఆ రోజు ఎవరున్నారు, విట్నెస్లు ఏంటి, ఎక్కడో విట్నెస్ తీసుకురమ్మనండి, అవన్నీ కూడా చేయమనండి, ఆ రోజు మొత్తం ఆమె ఎంతమందితో వెళ్ళింది ఏదో అని చెప్తుంది, అవన్నీ నిజాలా అబద్ధాలా, ఆమె దావచ్చు ఇదవచ్చు, ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ ఆఫీసర్, ఇది మా డ్యూటీ కాదు, వాళ్ళ డ్యూటీ కాదు, ఛాంబర్ డ్యూటీ కాదు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాకుండానే ఒక్కరు మొత్తం తప్పు చేశారు అనేది వన్ టైం తీర్పు తప్పదు కాదు, ప్రెస్ మీట్ పెట్టడం ఇస్ రాంగ్ అనేది కమిటీని నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే, ఈ ఇష్యూ బేస్ చేసుకుని ఇప్పుడు పూనమ్ కౌర్ కూడా ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ కూడా వైరల్ అయింది, దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. త్రివిక్రమ్ గురించి నేను ఎప్పుడో ఫిర్యాదు చేశాను, ఇప్పుడైనా సినీ పెద్దలు ఆయన ప్రశ్నించాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి, మరి ఇప్పుడు ఈ విషయంలో ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు, ఆ విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది చాలామంది ప్రశ్న. నిజంగా అక్కడ తప్పు జరిగి ఉంటుందా? ఈ విషయంలో ఎటువంటి స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు? చిన్న మాట, పూనమ్ కౌర్ గారు ఆమె నిజంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టి ఉంటే, ఆమె నిజంగా అప్పుడు జరిగిన ఏదైతే గొడవ జరిగిందో, ఆమె మైనర్ కాదు, గొడవ జరిగిందో, ఆ గొడవ కంప్లైంట్ ఛాంబర్కి ఇచ్చి ఉంటే, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే చెప్పమానండి, ఛాంబర్ కడికి రమ్మానండి, నేను కూడా వస్తాను, ఇమీడియట్గా సీరియస్గా అడుగుదాం. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదంటే సాక్ష్యాధారాలు ఉండాలి, మొత్తం టోటల్గా ఎవిడెన్స్లు ఉండాలి. ఛాంబర్ యాక్షన్ తీసుకోలేదంటే ఛాంబర్ ఎందుకు, ఎవరి రిపోర్ట్ ఇచ్చింది, ఛాంబర్ ఎందుకు పట్టించుకోలేదని అడుగుదాం. ఇప్పుడు ఆమె ఎవరికి కంప్లైంట్ ఇచ్చిందో అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆమె ఎంతసేపు ఫీట్ చేస్తున్నారు, మైక్లో మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మనం రికార్డ్గా అఫీషియల్గా ఎస్ బట్ లా 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 ప్రకారం వెళ్తూ మనం మీరు మీడియాలో మాట్లాడచ్చు. ఇప్పుడు ఏమండి, గొప్ప వ్యక్తి కాదు, ఎంత గొప్పవాడైనా తప్పు చేస్తే అందరూ ఒకటే, చట్టం ముందు అందరూ సమానమే. కనుక త్రివిక్రమ్ నిజంగా తప్పు చేశాడు అనుకోండి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు, పోలీసులు తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు పోలీసులు? ఈ అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఎవరో తెలియదు కదా, ఈరోజు పోలీసులు ముందు రియాక్ట్ అయ్యారు కదా, ఈ అమ్మాయి ఎవరో తెలియదు కదా, ఛాంబర్ రియాక్ట్ అయింది కదా. మీరు కూడా అలాగే అమ్మాయిలా కంప్లైంట్ పెట్టి ఉంటే, కానీ ఎవిడెన్స్ రెండు ఉంటే కంపల్సరీ రియాక్ట్ అవుతారు. ఓకే, దీంట్లో తప్పులు, ఈ అమ్మాయి ఎవరైతే తప్పు, జానీ మాస్టర్ తప్పు చేయలేదు, లేకపోతే ఈయన తప్పు చేసింది అన్నట్లే, ఇద్దరిది తప్పే. ఒకళ్ళ స్వార్థం కోసం ఒకళ్ళు తీసుకొచ్చి ఇండస్ట్రీని బదనాం చేసి ఇండస్ట్రీని నడి రోడ్డు మీద పడేశారు అంతే. ఇది నేను ఒకటి, ఇది క్యాస్టింగ్ కౌచ్ కాదు, బలంతకరం కాదు, బలవంతపు అత్యాచారం కాదు, ఇది నేను ఒకటే చెప్తున్నా. ఇది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇష్టపూర్వకంగా జరిగి ఉండొచ్చు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్లో ఇప్పుడు కొంతమంది ఎలా పెట్టించాలి ఏంటని బ్యాక్గ్రౌండ్ పెట్టించి ఇప్పుడు వీళ్ళిద్దరికి విభేదాలు వచ్చాయి కాబట్టి ఆ విభేదాలని మనం ఇప్పుడు కొంతమంది ఆజ్యం పోసి ఉండొచ్చు, దాని మీద కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదో జరిగి ఉండొచ్చు, రాజకీయం జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.